వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మూడు రాజధానుల ఏర్పాటు అనే దానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా లేదా అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఢిల్లీ వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత మొన్న జార్ఖండ్ గురించి చెప్పుకున్నాం, ఇక తాజాగా ఇప్పుడు కర్ణాటక. కర్ణాటకలో కూడా భారతీయ జనతా పార్టీయే అధికారంలో ఉంది, అక్కడ యడ్యూరప్ప సీఎంగా ఉన్నారు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మూడు రాజధానుల నిర్ణయం వాళ్ళకి నచ్చి అక్కడ కర్ణాటకలో కూడా ఇప్పుడు 10 ప్రధాన శాఖలు 10 కమిషనరేట్లు ప్రారంభిస్తున్నారు. అక్కడ కూడా పరిపాలనా వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమవుతుంది అనే జగన్మోహన్ రెడ్డి గారి ఐడియా వాళ్ళకి నచ్చి దాన్ని ఫాలో అవుతున్నారు. ఇక్కడ మూడు రాజధానులు అయితే అక్కడ 10 విభజనలు చేస్తున్నారు, అంటే పరిపాలన వికేంద్రీకరణను 10 భాగాలుగా విభజిస్తున్నారు. ప్రధాన కీలక శాఖలు 10 చోట్ల ఏర్పాటు చేసి పరిపాలన సాగించాలి అనే ఉద్దేశంతో కర్ణాటక ప్రభుత్వం కూడా సిద్ధమైంది. అంటే కర్ణాటకలో భారతీయ జనతా పార్టీయే ఉంది. సో భారతీయ జనతా పార్టీ నిర్ణయం, జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం భారతీయ జనతా పార్టీకి నచ్చింది అంటే ఇక ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి అడ్డంకులు ఉండవు మూడు రాజధానుల ఏర్పాటుకి అనేది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. ఎందుకంటే ఒకవేళ మూడు రాజధానుల ఏర్పాటు అనేది సరైనది కాదు అని భారతీయ జనతా పార్టీకి అనిపించిన మూడు పరిపాలన వికేంద్రీకరణ వల్ల ఆంధ్రప్రదేశ్కి నష్టమే తప్ప లాభం ఉండదు అని భారతీయ జనతా పార్టీకి ఒకవేళ అనిపించిన కర్ణాటకలో ఆ నిర్ణయం తీసుకొని ఉండేవారు కాదు. అలాంటిది ఇక్కడ మూడు పెడితే అక్కడ 10 పెట్టబోతున్నారు అంటే ఈ నిర్ణయం, అంటే పరిపాలన వికేంద్రీకరణ అనే దాని మీద ఎంతగా స్టడీ చేసింది భారతీయ జనతా పార్టీ, కర్ణాటకలో ఆ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి అనే దాని మీద ఇంకా ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నప్పుడు పక్క రాష్ట్రాలు కూడా దాన్ని స్వాగతిస్తాయి, అవసరమైతే ఆ దిశగానే పావులు కదుపుతాయి, ముందుకు వెళ్తాయి. ఇప్పుడు అదే జరుగుతుంది కర్ణాటకలో. సో అలాంటప్పుడు ఇక పరిపాలన వికేంద్రీకరణ బిల్లును అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రకు ఎందుకు కేంద్రం సహాయపడుతుంది, ఎందుకు కేంద్రం ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటే అంది అనే ఆ ప్రశ్నకు సమాధానం ఉండదు. సో ఖచ్చితంగా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పరిపాలన వికేంద్రీకరణకు సంబంధించి, 13 జిల్లాల అభివృద్ధికి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి క్లియర్గా చర్చలు జరపడం జరిగింది కేంద్రంలో ఉన్న మంత్రులతోనూ, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కూడా చర్చలు జరపడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు పార్లమెంటు సమావేశాలు రేపు జరగనున్న నేపథ్యంలో పార్లమెంటు సమావేశాల్లో మండలి రద్దు బిల్లు కూడా ఆమోదం పొందేస్తే, ఆ తీర్మానం కూడా ఆమోదం పొందిన తర్వాత యథావిధిగా, అంటే ఇప్పటికైనా రాష్ట్ర పరిధిలోనే అంశం, కంప్లీట్గా రాజధాని ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి, పరిపాలన ఎక్కడి నుంచి చేయాలి అనేది, అందులో ఎట్టి పరిస్థితుల్లో కేంద్రం అడ్డుకోదు అని క్లియర్గా చెప్పేసింది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంతో విభేదాలు వద్దు, సఖ్యతగా ముందుకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి కేంద్రానికి ఒక మాట చెప్పే నిర్ణయం తీసుకుందాం. ఎందుకంటే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, లోటు బడ్జెట్కు సంబంధించి రావాల్సిన నిధులు, ఆంధ్రప్రదేశ్కి ఉన్న రెవెన్యూ లోటుకు సంబంధించి అక్కడి నుంచి రావాల్సిన నిధులు ఉన్నాయి కాబట్టి ఆ నేపథ్యంలో కేంద్రంతో సఖ్యతతో మెలగాలనుకుంటున్నారు. కానీ విభేదాలు పెట్టుకుని వివాదాలు సృష్టించుకునే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు లేని నేపథ్యంలో కేంద్రం ఒక గ్రీన్ సిగ్నల్ ఇస్తే బెటర్, కేంద్రం నుంచి సానుకూల స్పందన వస్తే బెటర్ అని వెయిట్ చూస్తున్నారు, అంతకుమించి ఏం లేదు. కాకపోతే ఇప్పుడు మాత్రం ఎప్పుడైతే కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ ఈ దిశగానే నిర్ణయాలు తీసుకుంటుందో కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ, ఇక జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రకంగా ప్రధాని మోడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు మూడు రాజధానుల ఏర్పాటుకి అనేది ప్రస్తుతం రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.